చెప్పుకోగుతా. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు ముచ్చటించుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి ముందు కార్యక్రమం ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెల్లడి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇరువురు ముచ్చటించుకున్నారు. మండల కేంద్రంలోని ఏసీ హాస్టల్ బాలుర విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్
కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. నెన్నెల మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ బాలుర విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన బీజేపీ మండల అధ్యక్షులు శైలేందర్ సింగ్, కేశవరెడ్డి, గోవర్ధన్, అజ్మీర శ్రీనివాస్, దూది ప్రకాష్ తదితరులతో కలిసి హాస్టల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్ను 8 లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ గత సంవత్సర కాలంగా వాటర్ ప్లాంట్ చెడిపోయినా అధికారులు వార్డెన్ పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులకు యూనిఫామ్ డ్రెస్లు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. 60 మంది విద్యార్థులకు 8 బాత్రూంలు ఉన్నాయని తెలిపారు. వెంటనే మినరల్ వాటర్ ప్లాంట్ పునరుద్ధరణ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు. సంక్షేమ వసతి గృహం సమస్యలతో ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు అందాల్సినటువంటి మంచినీరు సరిగ్గా అందడం లేదు. ఈ హాస్టల్లో ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ గత సంవత్సర కాలం నుంచి పనిచేయట్లేదు. మరి అధికారులు వార్డెన్ కానీ లేదా సంక్షేమ శాఖ డీడీ కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల మరి ఈరోజు వాటర్ ప్లాంట్ పనిచేయకుండా పెండింగ్లో ఉంది. మరి విద్యార్థులకు మరి మంచినీరు అందించాలనే లక్ష్యంతోటి దాదాపు 7-8 లక్షల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసి వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాంట్లో ఉన్నటువంటి మిషనరీ చెడిపోయిందనే కారణంతో గత సంవత్సరం నుంచి మరి దాన్ని రిపేర్ చేయించకుండా మరి విద్యార్థులకు మంచినీటిని అందించకపోవడంతో మరి విద్యార్థులు మంచినీరు తాగకుండా మరి కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి మినరల్ వాటర్ ప్లాంట్కు నిధులు మంజూరు చేసి దాన్ని రిపేర్ చేయించి మరి విద్యార్థులకు మంచి నీటిని కలుషితమైనటువంటి వాటర్ లేకుండా అందించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హాస్టల్ని పరిశీలించడం జరిగింది. మరి విద్యార్థులకు ఉన్నటువంటి సౌకర్యాలు ఏమున్నాయి, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అడిగితే ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య దీంట్లో ఉంది. దీంతో పాటు మరి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి దుస్తులు, యూనిఫామ్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఈ ఇయర్ దాదాపు అకాడమిక్ ఇయర్ పూర్తి కావస్థ ఉన్నది. మరి ఈరోజు జనవరి, ఎప్పుడో జూన్లో జూలైలో వీళ్లకు యూనిఫామ్స్ ఇవ్వాల్సి ఉంది, కానీ వాటిని ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం అనేది ఇది అధికారుల నిర్లక్ష్యం, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం. విద్యార్థులకు మంచి ఆహారం ఇస్తున్నాం అది అని చెప్పి గోదావరికి స్థానిక విఠల్ నగర్ లోని అమ్మ పరివార అనాథ ఆశ్రమంలో దగర్ సాయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు, పండు పంపిణీ చేశారు. గోదావరి కని స్థానిక విఠల్ నగర్ లోని అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో దగర్ సాయి జన్మదిన వేడుకలు శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దగర్ సాయి మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా పేద పిల్లలకు మరియు అనాథ పిల్లలకు ఎంతో కొంత సహాయం చేస్తూ వస్తున్నానని, ప్రతి సంవత్సరం ఆశ్రమం పిల్లల మధ్య కేక్ కట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గోదావరి కనిలోని యువతి యువకులు తమ తమ పుట్టినరోజుల వేడుకలు అనాథ పిల్లల ఆశ్రమంలో జరుపుకోవాలని, ఆశ్రమ పిల్లలకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్, కల్వల అనిల్ కుమార్, ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు, వరప్రసాద్, బదల్, శ్రవణ్, ఎర్ర శ్రీను, రియాజ్, పవన్, మహేష్, సంతు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఈరోజు మా ఆత్మీయ సోదరులు, అమ్మా పరివార ఆశ్రమ శ్రేయోభిలాషి, ప్రతి కార్యక్రమాన్ని కూడా అమ్మా పరివార ఆశ్రమంలో నిర్వహిస్తూ, తను ఎప్పుడు కూడా మేము ఎలాగైతే పిల్లల కోసం వారి యొక్క సంతోషం కోసం పరితపిస్తామో, తాను కూడా పిల్లల కోసం పరితపిస్తూ వారి సంతోషమే ధ్యేయంగా ప్రతి కార్యక్రమాన్ని అమ్మా పరివార ఆశ్రమం నిర్వహిస్తుంటాడు. అన్నగారు
సాయి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారు ఎంత బిజీ ఉన్నా కూడా ఈ నైట్ అయినా కూడా పిల్లల మధ్య జన్మదినం జరుపుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పిల్లల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకొని పిల్లలకు వారి యొక్క పౌష్టికాహారం కోసము ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి మా సోదరుడు సాయి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయన్న గారు ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్నగారు చుక్కల శ్రీనివాస అన్న గారికి మిగతా 13 డివిజన్ సభ్యులందరికీ కూడా మిత్రులకు సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అన్నగారు సాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా ఒకటేసారి హ్యాపీ బర్త్డే సాయన్న అని చెప్పండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఖైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గాల్లో బీజేపీ బూత్ కమిటీ వర్చువల్ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. బలిదానం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఒక కుటుంబం చేతిలో బందీ అయింది, ఒక అవినీతి పరుల కుటుంబం చేతిలో బందీ అయింది, ఒక నియంత్రితమైనటువంటి ఆలోచన విధానం కింద తెలంగాణ బందీ అయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఈ తెలంగాణలో పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ రోజు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రకటించి మొట్టమొదటి వెన్నుపోటు దళిత సమాజానికి కేసీఆర్ గారు పొంచారు. ఆ తర్వాత రైతుల హక్కుల మాఫీ చేస్తాను, రైతులకు సంబంధించినటువంటి ఎరువులను ఉచితంగా ఇస్తాను, దానికోసమే నేను పుట్టానని చెప్పాడు. దళితులకు మరి దళిత మంది ఇస్తానని చెప్పాడు. ఏ ఒక్క మాట మీద ఈరోజు ఈ ప్రభుత్వం నిలబడేటువంటి పరిస్థితి లేదు. మరి ప్రకటించి చాలా రోజులు అయింది కదా, మరి ఎందుకు రైతుల పెరుగులు ఇవ్వకపోతా ఉన్నాం? 2018 ఎన్నికల్లో ఖమ్మంలో బయ్యారం ఫ్యాక్టరీ కట్టాలని చెప్పి హామీ ఇచ్చామనా? ఎందుకు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టడం లేదు? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వడం లేదు? ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రశ్నలు మాట్లాడుతున్నారు. ముందు తెలంగాణ సమాజం వేస్తున్నటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పండి. మీరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2 విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి జగదీశ్వర రెడ్డి చెప్పారు. ఈ కంటి వెలుగు కార్యక్రమం యొక్క ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకున్నారు, దీన్ని ఎట్లా సజావుగా కొనసాగించాలి, ఏ రకంగా ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని ప్రజలకు తీసుకుపోయి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనే విషయంలో జరగవలసిన ఏర్పాట్ల గురించి, అధికారులు చేయవలసిన ఏర్పాట్లు, ప్రజాప్రతిలు పాల్గొనవలసిన విధానం, ప్రజలందరినీ కూడా పరీక్ష కేంద్రాలకి తీసుకురావడానికి చేయవలసిన ఏర్పాట్లు, పరీక్షలకు సంబంధించి కూడా ఏ రకంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి, అన్ని విషయాలను కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది, అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది కంటి వెలుగు ఎంత ప్రధానమో, కంటి చూపు ఎంత ప్రధానమో మనకు తెలిసినా సరే అత్యంత ఎక్కువ నిర్లక్ష్యం చేయబడే అనారోగ్యం కూడా అదే. ఎందుకంటే ఏదో కేవలం ఒక ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు కంటికి వెంటనే ఆసుపత్రికి వెళ్తారు, తప్ప క్రమక్రమంగా తగ్గే కంటి చూపు పైన చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. ఇవాళ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే అని చెప్పి వాయిదాలు వేస్తుంటారు. ఆ వాయిదాలు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి కూడా వాయిదా వేస్తుంటారు. దానివల్ల కొంతమంది శాశ్వతంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, నివాస సముదాయాన్ని నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పర్మనెంట్గా ఒక వాల్ మాదిరిగా పరేడ్ వాల్ని ఎన్నో సంవత్సరాలుగా
యాభై అరవై వేలు రెంట్ తీసుకొచ్చి పెట్టుకుని నడిపించేది. పర్మనెంట్గా ఉండాలని చెప్పి వారి ఆలోచనతో మరి వారే కొన్ని నిధులు సమకూర్చుకొని ఇది తయారు చేయడం జరిగింది. ఇంకా అనేక అవసరాల దృష్ట్యా ఎస్పీ ఆఫీస్ను ఆధునీకరణ చేయాలని చెప్పి వారు రిప్రజెంట్ చేయడం జరిగింది. కొత్త ఎస్పీ ఆఫీస్ కట్టడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అన్ని హంగులతో అత్యాధునికంగా ఎస్పీ క్వార్టరు, డిఎస్పీ క్వార్టరు అందరికి అందుబాటులో ఉండేటట్లు బ్రహ్మాండమైనటువంటి ఎస్పీ కార్యాలయాన్ని కూడా నిర్మించాలని చెప్పి దాన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక నిఘా పెట్టి అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ పోలీస్ సహకారం తీసుకుని క్రైమ్ను కంట్రోల్ చేయడము, డ్రగ్స్ని అరికట్టడము, అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఈవెన్ ఇతర రాష్ట్రాల్లో టెర్రరిస్ట్ కార్యక్రమాలు కూడా తెలంగాణ పోలీస్ సహకారం తీసుకుని మరి గొప్పగా అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు వైసీపీ మహిళా నాయకురాలు పేదడ రమణ కుమారి, కుమారుడు హీరో దీపక్ సరోజ్, నటుడు సందీప్ సరోజ్. మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి గారి కుమారులు హీరో దీపక్ సరోజ్, నటుడు సందీప్ సరోజ్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు ముచ్చటించుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.